ఆంజనేయులు ఆల్కాలిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ మణికొండ. మా ఫెడరేషన్ లో 40 రిజిస్టర్డ్ సంఘాలు ఉన్నాయి. ఈ 40 అసోసియేషన్లకు సంబంధించినటువంటి ఆ లోకల్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కామన్ సమస్యలన్నింటినీ కూడా మా ఫెడరేషన్ డీల్ చేస్తుంది. ఉదాహరణకు వాటర్ సమస్య, హౌస్ ట్యాక్స్ సమస్య, రోడ్లు, పార్కులు, అక్రమ కట్టడాల సమస్య, వీటన్నిటిని కూడా మా సంబంధించిన కాలనీస్ నుంచి వచ్చినటువంటి వాటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మేము అధికారులతో ఈ సమస్యల గురించి ప్రస్తావించి ఈ సమస్యల సాధనకి కృషి చేస్తున్నాం. మీరు అడగండి. ఈ మణికొండ కుప్పాలగూడలో ఇప్పుడే కాదు గతంలో నుంచి చాలా అక్రమ కట్టడాలు కట్టడం జరుగుతుంది. ఈ విషయమే నాకు దృష్టికి వచ్చినటువంటివన్నీ కూడా మేము అధికారులు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అధికారులు మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు, కొన్ని సందర్భాల్లో రెస్పాన్స్ ఇచ్చి కూడా తర్వాత పట్టించుకోకుండా పోతున్నారు. అందువలన ఇక్కడ అక్రమ కట్టడాలు ఎక్కువగా అయ్యి ఈ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్కి ఇబ్బందిగా మారుతుంది. ఎంత అంటే అక్రమ కట్టడాల వల్ల ఈ నీటి సమస్య, రోడ్ల సమస్య, ఈ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క రెస్పాన్స్ బాగానే ఉంది, కానీ ఈ అధికారుల రెస్పాన్స్ మాత్రం సరిగా లేదు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి అతి తీవ్రమైన సమస్యలు అంటే ఇంటి పన్ను, ఇంటి హౌస్ ట్యాక్స్. ఇక్కడ ఈ కుప్పాలగూడ ప్రత్యేకంగా కుప్పాలగూడలో వాళ్ళు అసెస్ చేసే విధానం అంటే హౌస్ ట్యాక్స్ని మదింపు చేసే విధానంలో తప్పుడుగా దాన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు. ఈ తప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నారు వాళ్ళు దృష్టికి తీసుకపోతే, వాళ్ళు స్పందించకపోతే కోర్టు తీసుకపోతే కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీరు ప్రకారమే వీళ్ళు ఆ రూల్ ప్రకారము చేయమని కోర్టు ఇచ్చింది, కానీ అది కూడా పట్టించుకోవడం లేదు. అది ఈ విషయం అంతా కూడా గత గ్రామ పంచాయతీ ఉండడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు మున్సిపాలిటీ మారిన తర్వాత 2 సంవత్సరాల నుంచి పాతదే వసూలు చేసినారు, 3 సంవత్సరం కూడా పాతదే వసూలు చేయాలి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ మేనేజర్ గారు ఎవరైతే వారు ఈ సంవత్సరం 3వ సంవత్సరము అధికంగా ఈ హౌస్ ట్యాక్స్ని మదింపు చేసి అంటే రూల్కు విరుద్ధంగా వసూలు చేసి ఆ హౌస్ ట్యాక్స్ని వసూలు చేయడం జరుగుతుంది. డిమాండ్ నోటీసులు ఇచ్చి దాంట్లో ఎవరైతే సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటో వాళ్ళ నుంచి కాంప్లైంట్ స్వీకరించి దాన్ని సెటిల్ చేసి తర్వాత హౌస్ ట్యాక్స్ సెట్ చేయాలి. అది ఎక్కువగా పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు కానీ లేకపోతే అపార్ట్మెంట్ దగ్గరకు పోయి వాళ్ళను ఇంత కట్టాలన్నటువంటిది చెప్పి వాళ్ళను ఒక రకమైనటువంటి భయాన్ని వాళ్ళు కల్పించి వసూలు చేస్తుంది. తప్పు ఇది మనం మేము ఇప్పుడు కోర్టు కరోనా దృష్టిలో కరోనా ఉన్నందుకు సరిగా పనిచేయడం లేదు. ఈ 10-15 రోజుల తర్వాత కోర్టు రీఓపెన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ ట్యాక్స్ విషయము మేము అన్నీ కూడా రూల్ ప్రకారం కోర్టులో వేస్తున్నాం. ఈ అధికారులు సహకరించడం లేదు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం సరైన బాగు వాళ్ళ యొక్క స్పందన బాగుంది, కానీ వాళ్ళను కూడా వీళ్ళు ఈ అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు.